తిండిబోతు దయ్యం రెండవ భాగం. ఈ కథ చూడాలంటే ముందు తిండిబోతు దయ్యం మొదటి భాగం తప్పకుండా చూడండి. అసలు కథ అప్పుడే మొదలైంది. మొదటి భాగం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మరి ఇంకా కథలోకి వచ్చేద్దామా? అలా ఎగురుకుంటూ తిరిగి మర్రి చెట్టు పైన కూర్చున్న తిండిబోతు దయ్యం అది తిన్న రాళ్ళు అరిగే వరకు అక్కడే ఉండిపోయింది. ఒకరోజు దానికి మళ్ళీ ఆకలి వేసింది. అలా ఆ తిండిబోతు దయ్యం ఏడుస్తూ చెట్టుపైన కూర్చొని తన మనసులో ఉన్న బాధనంతటినీ చెప్పుకుంటుంటే చెట్టు క్రింద ఉన్న ఒక సాధువు అదంతా వింటున్నాడు. కాని దయ్యం తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి దాని చిట్టి బొజ్జకి తిండి దొరకట్లేదని విలపిస్తూ ఉంది. ఏయ్ తిండిపోతా, ఆపవే నీ గోల. నా తపస్సు మొత్తం పాడు చేసావు. ఎప్పుడు నీకు తిండి గోలేనా? నీకు తిండి పెట్టలేకే మీ అమ్మ నాన్న పారిపోయారేమో. ఇంకా నీకోసం దేవుళ్ళు దిగి రావాలా? ఓ, అదా నీ బాధ? నీ రూపమే కదా నీకు ఇబ్బంది. అయితే నీకు ఒక వరం ఇస్తాను. నువ్వు నీకు నచ్చినప్పుడు మనిషిలా మారచ్చు. ఎవరూ నిన్ను గుర్తుపట్టరు. వెళ్ళు, ఇంకా నన్ను విసిగించకు. ఇంకెప్పుడు ఇటువైపు అస్సలు రాకు. అంటూ ఆ సాధువు తన చేతిలో ఉన్న కమండలంలో నీరు ఆ దయ్యం పైన జల్లాడు. ఆ దయ్యం ఒక అందమైన అమ్మాయి రూపంలోకి మారింది. అలా అమ్మాయిలా మారిన దయ్యం ఒక ఊరిలోకి వెళ్ళింది. ఊరిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చిన్న కుర్రాడు ఎదురొచ్చాడు. బాబు, ఈ ఊర్లో ఎవరింట్లో అయినా పని ఉంటే చెప్పవా? నేను ఊరికి కొత్తగా వచ్చాను. నేను నా తమ్ముడు ఊరి చివర గుడిసెలో ఉంటున్నాం. అవునా అక్క, మాకు స్వీట్ షాప్ ఉంది. మా బామ్మ ఒక్కరే అంతా చూసుకోలేక ఎవరైనా ఉంటే బాగుండనుకుంటుంది. నాతో రా, నీకేదైనా పని దొరుకుతుందేమో. అబ్బా, మీ తాయిలు తిని ఎన్ని రోజులైందో, ఈ రోజు రాత్రికి ఒక పట్టు పట్టాల్సిందే. పాపం ఆ కుర్రాడికి తెలియదు తను ఒక దెయ్యాన్ని వెంట తీసుకెళ్తున్నాడని. ఆ కుర్రాడు ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ ఇంట్లో బామ్మ మనవడు మాత్రమే ఉంటారు. వాళ్ళది నేతి మిఠాయిల వ్యాపారం. బామ్మ అన్ని రకాల మిఠాయిలను, కారపొడులను, పచ్చళ్లను ఇంట్లోనే వండి అమ్ముతూ ఉంటుంది. పెళ్లిళ్లకు, పండగలకు కూడా సరఫరా చేస్తుంది. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఆ దయ్యానికి మంచి చోటే దొరికింది. బామ్మా, బామ్మా! ఏంట్రా నాన్న, మున్సబు గారింటికి కాజాలు పంపమన్నాను, పంపావా? ఎవరి అమ్మాయి? పంపాను బామ్మ. నమస్కారం బామ్మగారు. నీకు పనిలో ఎవరైనా తోడు ఉంటే బావుండన్నావుగా. ఇదిగో ఈ అక్కకి కూడా పని కావాలంట. అవునా నాయనా, మంచి పనే చేసావులే. ఇదిగో అమ్మాయి, నువ్విక్కడ ఉండగలవా? మిఠాయిల తయారీలో, అన్ని పనుల్లో నాకు సాయం కావాలి. చేయగలవా మరి? భలేవారే బామ్మ, మీరు ఇక్కడే ఉంటానండి. నీకు ఏ పనైనా చిటికెలో చేసి పెడతా. చూస్తే మంచమ్మాయిలా ఉన్నావు. ఇదిగో ఈ లడ్డు తిను,
వద్దు బామ్మగారు, ఇప్పుడే కడుపు నిండా తిన్నాను, తర్వాత తింటానండి. సర్లే, ఏం మొహమాట పడకు, నీకు నచ్చినవి తీసుకొని తిను. ఆ తిండిబోతు దయ్యం అక్కడే మకాం వేసింది. బామ్మకి అన్ని పనుల్లో సాయం చేస్తూ చక్కగా వాళ్లలో కలిసిపోయింది. రాత్రి కాగానే దయ్యంలా మారింది. అందరూ నిద్రపోతున్న సమయంలో తయారు చేసి ఉంచిన మిఠాయిలు పలహారాలన్నీ లాగిస్తూ కూర్చు. ఆ రాత్రి అలా గడిచింది. మరుసటి రోజు బామ్మ చూస్తే అన్ని మిఠాయిలు సగం సగం మిగిలాయి. అదేంటి, నిన్న గిన్నెల నిండా తయారు చేసి పెట్టాను కదా, ఏమైందబ్బా, సగమే ఉన్నాయి. లేదు బామ్మగారు, మీరు సగమే చేశారు. ముసలితనంలో మతిమరుపు సహజమేలేండి. అవునా తల్లి, ఈరోజు సర్పంచ్ ఇంట్లో పెళ్లి ఉంది, వాటి నిండా పంపాలి, ఇప్పుడు అన్నీ తయారు చేయాలి, తొందరగా పని కానివ్వు. బామ్మకి అన్ని పనుల్లో చకచకా సాయం చేసింది ఆ దయ్యం. సాయంకాలానికి అన్ని మిఠాయిలను సర్పంచ్ ఇంటికి పంపారు. ఆ దయ్యానికి నిన్న రాత్రి తిన్న రుచి ఇంకా నోటిలో ఊరుతుంది. అంటూ ఆ దయ్యం గాల్లో ఎగురుకుంటూ సర్పంచ్ ఇంటికి వెళ్ళింది. అక్కడ అందరూ పెళ్లి హడావిల్లో ఉన్నారు. వంటగదిలో స్వీట్స్తో పాటు గారెలు, పులిహోర, ఇంకా బోలెడన్ని రుచికరమైన వంటకాలు చూస్తుంటే దయ్యానికి ఆకలి దంచేస్తుంది. అంత రుచికరమైన ఆహారం కళ్ళ ముందు కనబడగానే దయ్యం తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి తింటూనే ఉంది. మిఠాయిలు తయారు చేసిన బామ్మ పనివారు అన్నిటినీ సరిగ్గా తెచ్చారో లేదో చూసిపోవటానికి ఆ వైపుగా వచ్చింది. ఇంతలో అక్కడ దయ్యం తినడం చూసి పనివారిని అక్కడికి పిలిచింది. ఆ దయ్యానికి అక్కడ ఉన్న తిండి తప్ప ఇంకేమీ కనబడట్లేదు. దాని కడుపు బరువెక్కే వరకు తిని ఇంకా ఇవాల్టికి చాలే అనుకుని ఏం తెలియనట్టు మరలా అమ్మాయిలా మారిపోయింది. ఇదంతా ఆ పక్క నుండి బామ్మ, అక్కడి పనివారందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎవరి నోట మాట రాలేదు. వామ్మో, ఇదొక దయ్యమా, ఎంత మోసం, అమాయకురాళ్ళ నా దగ్గర చేరింది, నాకు తెలియకుండానే నా ఇంట్లో మిఠాయిలన్నీ మింగేస్తుంది, దీని తిక్క ఎలా అయినా కుదర్చాలి అనుకుని బామ్మ ఆ ఊరిలో దయ్యాలను బంధించే పకీర్ను పిలిపించింది. అతను అక్కడికి రాగానే దయ్యానికి విషయం అర్థమైంది. ఎలా అయినా అక్కడి నుండి తప్పించుకోవాలని దయ్యంలా మారి గాల్లోకి ఎగిరింది. పొట్ట బాగా బరువెక్కడంతో పక్కనే ఉన్న నీటి తొట్టెలో పడింది. అంటూ మళ్ళీ గాల్లోకి ఎగిరింది. ఎక్కువ పైకి ఎగరలేక పక్కనే ఉన్న చెట్టు పైన కూర్చుంది. అక్కడ ఉన్నవారంతా దయ్యం కష్టాలు చూస్తూనే ఉన్నారు. పకీర్ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఓ తిండి పోతు దయ్యమా, మర్యాదగా ఈ చెట్టు దిగిరా, ఈ సీసాలోకి రా. మొండి దయ్యమా, ఈ సీసాలోకి వస్తే నిన్ను వదిలేస్తా, లేకపోతే ఈ పవిత్ర జలం నీపై చల్లుతా, ఒళ్ళంతా మంట పుట్టి చస్తావు.
అంటూ ఆ తిండిబోతు దయ్యం సీసాలోకి దూరిపోయింది. ఫకీర్ ఆ సీసాలో దయ్యాన్ని బంధించి సముద్రంలోకి విసిరేశాడు. దయ్యం బాధ వదిలిపోయినందుకు ఆ ఊరి వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరి ఆ దయ్యానికి ఆ తర్వాత ఏం జరిగిందో 3వ భాగంలో తప్పకుండా చూడండి. మీకు ఈ కథ బాగా నచ్చింది కదా పిల్లలు. ఇలాంటి దయ్యాలు భూతాలు నిజంగా ఉండవు, ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. మీ కమెంట్స్ తప్పకుండా చూస్తున్నాం. ఈ కథపై మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, సరేనా?